ఏం పేరు అన్న? నా పేరు దయానంద్. దయానంద్. దయానంద్ ఎక్కడ నుంచి వస్తున్నావు? హైదరాబాద్ చందన్ గుట్ట. సో అయితే ఇయాలనే జాయిన్ అయినావా నువ్వు భారత్ జోడోలో? ఆ ఇయాలనే. ఏమి ఎందుకట్లా భారత్ జోడోలో జాయిన్ అయ్యానికి కారణం ఏంది? ప్రతి వ్యక్తి భారత్ జోడో అని మంచితనం ఇంకో వస్తున్నారు, ఎంతో వేలాది మందిలు వస్తున్నారు. మనం వచ్చిన మనం బి జాయిన్ అవుదాం. ద మ్యాటర్ ఆఫ్ నాట్ అ పొలిటికల్ ఇష్యూ, దిస్ ఇస్ అ మ్యాటర్ ఆఫ్ హ్యూమనిటీ. లెట్స్ ట్రై. భారత్ జోడో గురించి ఏం చెప్తారు? భారత్ జోడో ద్వారా ఏమైనా కాంగ్రెస్ లో మార్పు వచ్చే అవకాశం ఉందా? 101% వస్తుంది. 100% భారత్ జోడో యాత్ర అంటే ఇప్పుడు మోదీ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఇప్పుడు ఇట్లా భారతదేశానికి ఇట్లా ప్రభుత్వం అన్ని ప్రైవేటైజ్ చేస్తుంది, దాని కారణం భారత్ జోడో అని యాత్ర రాహుల్ గాంధీ పెట్టినాడు. ఇప్పుడు ప్రైవేట్ ప్రతి ఒక్కటి ప్రైవేట్, రైల్వే ప్రైవేట్ అవుతుంది, ఇండియా ప్రైవేట్ అవుతుంది, ప్రతి ఒక్కటి ప్రైవేట్ అవుతుంది. అంటే భారత్ మాతకి జయ అంటారు, మళ్ళీ భారత్ మాత ఆస్తులు అమ్మకదింటారు. సో మరి ఇట్లా కాంగ్రెస్ వస్తేనే మనకి బాగుపడుతుందా? కాంగ్రెస్ డెఫినెట్లీ ఈ హ్యాస్ బీన్ రూల్ 70 ఇయర్స్. ఈ హ్యాస్ బీన్ రూల్ 70 ఇయర్స్. యూ నో బెటర్ ఇన్ 70 ఇయర్స్ వాట్ హ్యాస్ డన్ ఇన్ కాంగ్రెస్ పార్టీ, ఎస్పెషల్లీ ఎస్సీ ఎస్టీ మైనారిటీస్ ఆల్ ఆఫ్ కమ్యూనిటీస్ ఆర్ ఈక్వల్ ఇన్ ద కాంగ్రెస్ పీరియడ్. 60 ఏళ్ళలో ఏమైనా చేసిందా కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ప్రజల కోసం? నేను చెప్తున్నా కదా, 70 సంవత్సరాల చేసింది ఎస్సీ ఎస్పెషల్లీ మైనారిటీస్ ఎస్సీ ఎస్టీ. సప్లాంట్ ఉండే ఎస్సీ ఎస్టీకి సప్లాంట్ ఉండే, ఇప్పుడు సప్లాంట్ అన్నది ఒక పదమే లేదు. సప్లాంట్ అనే పదమే లేదు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు ఎస్సీ ఎస్టీ సప్లాంట్ ఉండే, మైనారిటీస్కు లోన్స్ ఉండే, అన్ని విధాలు అన్నీ ఉండే. ఇప్పుడు ఒక ఇన్ వైలెన్స్ క్రియేట్ చేస్తున్నారు బీజేపీ వాళ్ళు, హిందుత్వ ధర్మని ఓటు అడుగుతారు. కాంగ్రెస్లో అట్లా లేకుండే కదా. టీఆర్ఎస్ వచ్చినాక మంచిగా తెలంగాణ బతుకులు బాగుపడారు కదా రైతులు. టీఆర్ఎస్కి ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ వలన టీఆర్ఎస్ వచ్చింది. కాంగ్రెస్ వల్ల టీఆర్ఎస్ ఎక్కడ కనుట్టింది? కాంగ్రెస్ అంటే ఒక విషయం, మీకు ఈ చెట్టు చూడండి మీరు, ఆ చెట్టుకి ఎన్నో కొమ్మలు ఉంటాయి. అటువంటి కొమ్మలు ఇవన్నీ టీఆర్ఎస్ సిపిఐ సిపిఎం ఇవన్నీ కాంగ్రెస్ పార్టీ కొమ్ములు. ఇవి రాజకీయం వాళ్ళతో నేర్చుకొని ఇవాళ వాళ్ళకు రాజకీయం నేర్పిస్తున్నారు. కాంగ్రెస్ వస్తుందో అయితే మేబీ ట్రై బెస్ట్. యాభై నీకెందుకు ఇష్టం భారత్ ఇప్పుడు భారత్ జోడోలో పాల్గొన్నావు, ఇప్పుడు కాంగ్రెస్ అన్న రాహుల్ గాంధీ అన్న నీకెందుకు ఇష్టం? బికాస్ ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్ అండ్ ఐ ఆల్రెడీ హ్యాస్ ఎ బికామ్ స్టూడెంట్ అండ్ అన్ఎంప్లాయిడ్ ఉన్నా. ఇక్కడ కాంగ్రెస్ ఇక్కడ బీజేపీ సెంట్రల్ గవర్నమెంట్లో వేకెన్సీస్ లేవు. ఇక్కడ తెలంగాణ ఇచ్చి మేము కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన తెలంగాణలో ఆయన ఏమని చేసినాడు కేసీఆర్? ఇక్కడ యుద్ధకు లేవు. ఓన్లీ పోలీస్ డిపార్ట్మెంట్లో అంటే పోలీస్ డిపార్ట్మెంట్లో నా హైట్ వస్తుందా, నా ఫిజికల్ వస్తుందా అన్నది? అంటే అటువంటి వ్యక్తులకు కొద్దిగా ఒక కోటా ఇచ్చి ఎస్సీ ఎస్టీలకు చదువుకునే పర్సన్లకు ఒకటి ఇవ్వాలి గవర్నమెంట్. మీ పేరు ఏం పేరు? నా పేరు షబీర్ అండి. షబీర్ ఎక్కడ, మీది ఎక్కడ? మహబూబ్నగర్ జిల్లా అండి. మీరేం చెప్తారు భారత్ జోడో గురించి? భారత్ జోడో అయితే ఒక మంచి ప్రయత్నం అయితే చేసాడు, ఎందుకంటే ఇప్పుడు దాదాపు 8 సంవత్సరాల నుంచి ఇప్పుడు మనం ఏదో సరే మోదీ వచ్చినాక గవర్నమెంట్ మారింది, అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉండే, తర్వాత వచ్చిన వాళ్ళు ఏమైనా డెవలప్మెంట్ చేస్తారనుకున్నాం. ఇంకా డెవలప్మెంట్ అయితే వదిలేసి ఎంత రాజకీయాలు ఎట్లా మారిపోయినాయి చూస్తున్నాం. కాబట్టి రాజకీయాలు మారాలి, ఏదో ఎవరైనా ఒకరు ప్రయత్నం చేయాలి. కాబట్టి రాహుల్ గాంధీ స్టెప్ తీసుకోవడం వల్ల భారతదేశానికి ఏదో ఒక లాభం జరుగుతుందని అనుకుంటున్నాము. రాజకీయాలు మారి మరీ పాత రాజకీయాల్లో ఎట్లయితే ఉంటుండే అంటే ఒక పార్టీ కట్టుబడి కార్యకర్తలు కానీ లీడర్లు కానీ ఉండేవారు. ఇప్పుడు ఏంటంటే కార్యకర్తలు అసలు ఒక పార్టీ ఒక విధానం అనేదే లేదు ఇప్పుడు. అంటే ఒక రాజకీయానికి ఒక సిస్టమ్ ఉండేది, ఆ సిస్టమే కొలాప్స్ అయిపోయింది ఇప్పుడు. అర్థమైందా? ఇప్పుడు దాని గురించి ఏంటంటే ఇంకా సరే ఇప్పుడు రాహుల్ గాంధీ తీసుకున్న ఒక స్టెప్ వల్ల ప్రజలకు కానీ యువతకు కానీ కంపల్సరీ యువతకు ఏంటంటే ఇప్పుడు ఒక అంటే ఫ్యూచర్ కాకుండా లేకుండా చేస్తున్నారు. కాబట్టి భారతదేశానికి ఏమైనా ఫ్యూచర్ రాహుల్ గాంధీ ఫ్యూచర్ చూపిస్తాడేమో అని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ.